రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పకుండా నెరవేరుస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2008 నుండి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ టీచర్లు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తమ సమస్యలు చేరే విధంగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వర్మను కాంట్రాక్ట్ టీచర్లు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో పెట్టిన తదుపరి ఓడిపోవడం జరిగింది. ఆ కేబినెట్లో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టి ఉన్నాయో వాటిని అమలు చేయమని వీళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. పెట్టిన సమస్యలు ఏదైతే ఉన్నాయో నేను పూర్తిగా అది స్టడీ చేయలేదు. అన్నీ కూడా చేసే విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రయత్నం చేస్తాం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా దృష్టిలో పెట్టి, ఇది వరకు మీకోసం పాదయాత్రలో కూడా చంద్రబాబు నాయుడు గారికి నేనుండగానే మన పిఠాపురంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చారు. యోగలం పాదయాత్రలో కూడా నేనే దగ్గరుండి రిప్రజెంటేషన్ ఇచ్చడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక మాట తెలియజేస్తే ఆ మాటకి కమిట్ అయి ఉంటుంది. అదేవిధంగా అప్పుడు కేబినెట్ కమిటీలో ఏదైతే పెట్టి కేబినెట్లో ఏదైతే పెట్టారో దాని ప్రకారం ఆ సమస్యలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ నేను తెలియజేసి నేను కూడా ఫాలో అప్ చేసి వీళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు డిఎస్ఏ 16,783 పోస్టులు పిలిచారు. మరి ఒక పక్కన నిరుద్యోగులకు అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్న టీచర్స్, వీళ్ళు కూడా సేమ్ సిస్టమ్, వాళ్ళే పాఠం చెప్తారు, వీళ్ళు అదే పాఠం చెప్తారు. కానీ వాళ్ళు 100,000 రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళు 30,000-40,000 మధ్యలో వీళ్ళు ఉన్నారు. అంచేత వీళ్ళకి కనీసం ఒక సర్వీస్ అన్న ఫిక్స్ చేసి అక్కడికన్నా పర్మనెంట్ చేయాలని నా పర్సనల్ అభిప్రాయం. ఏది ఏమైనా